ఐ డ్రీమ్ మీడియా ఎన్ఆర్ఐ వీక్షకులకు మిత్రులకు అందరికీ నమస్కారం సరదాగా కాసేపు శివరాంతో ఈ మధ్యన టొమాటో రేట్లు మన భారతదేశంలో విపరీతంగా పెరిగిపోయి టొమాటో రైతు కోటి సందర్భాలు చూసాం మనం అదే ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం టొమాటో రైతు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి కూడా చూసాం మనం అలాగే ఇప్పుడు కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల భారతదేశం బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేయటం ఆపేస్తున్నాం అని చెప్పంగానే బియ్యం కోసం విదేశాల్లో కుట్టుకుని చచ్చిపోతున్నారు బియ్యం బస్తాలు కొనుక్కోవడానికి అంటే ఇంతకుముందు మనం ఏదైనా రెస్టారెంట్కి భోజనానికి వెళ్తే మన కుటుంబంతో భర్త భార్య ఇద్దరు చిన్నపిల్లలతో వెళ్తే చిన్నపిల్లలు ఏవైనా మనని చికెన్ బిర్యానీ కావాలంటే ఆర్డర్ చేసేవాళ్ళం చిన్నపిల్లలు అంతా తింటారు మొత్తం తినలేరు కదా బిర్యానీ అంతా వదిలేస్తుండేవాళ్ళు అప్పుడు ఒక మాట అనేవాళ్ళం మనం అరే ఆ రైస్ వదిలేస్తే వదిలేసావు కానీ ఆ చికెన్ మొక్కలు తినరా అనేవాళ్ళం ఇప్పుడు పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఆ చికెన్ వదిలేదు వదిలేసావురా రైస్ వదిలేమాక అనే పరిస్థితికి వచ్చాం అంటే పరిస్థితుల ప్రభావం వల్ల మీకు ఒక వస్తువు విలువ పెరుగుతుంది తగ్గుతుంది టొమాటో రైతు చనిపోయేవాడు ఇప్పుడు టొమాటో రైతు కాలు రాగ్రెస్ తిరుగుతున్నాడు అలాగే ఇప్పుడు బియ్యం అంటే ఇది వస్తువుకే కాదు మనిషికి కూడా సంబంధించిన విషయం ఒక వ్యక్తి మనకి ఎప్పుడు ఎలా ఏ విధంగా ఉపయోగపడతాడో మనకు తెలియదు అందుకని ఎవరిని మీరు చులకనగా చూడవద్దు భారతదేశంలోనో తెలుగు రాష్ట్రాల్లోనో అది వేరు మీరు ఒక మీ తల్లిదండ్రుల వల్ల మీరు ఒక గొప్ప కుటుంబంలో పుట్టి ఉండవచ్చు నేను చాలా మంచి కుటుంబంలో పుట్టాను నేను చాలా పెద్ద తోపుని అని అనుకుంటే అనుకుని ఉండవచ్చు అయినా కానీ మీ ఇంట్లో పనిచేసే వాళ్ళనో మీ వాచ్మెన్నో మీ డ్రైవర్నో లేకపోతే ఆర్థికంగా మీకంటే కాస్త బలహీనున్నో కులం పరంగానో మీకంటే తక్కువ కులండినో మీరు తక్కువగా చూడొద్దు ఎందుకంటే నేను ఇది ఎన్ఆర్ఐ మిత్రులు చెప్తున్నాను వీళ్ళంతా చదువుకొని విదేశాలకి మనతో పాటు వచ్చిన తర్వాత మనందరం సమానమే మనందరం సమానమే టాలెంట్ ఉన్నాడే బతుకుతాడు నువ్వు ఒక గొప్ప కుటుంబంలో పుట్టావనో లేకపోతే ఒక పెద్ద కులంలో పుట్టావనో అవన్నీ అక్కడ చెల్లుతాయి కానీ ఇక్కడ చెల్లవు ఇక్కడ అందరూ సమానమే ఇప్పుడు మీరు కార్లు వెళ్తున్నారు ఒకప్పుడు మీ డ్రైవర్ని మీరు చాలా చులకనంగా చూ చూసి ఉండవచ్చు యాక్సిడెంట్ అయింది మిమ్మల్ని ఎవడు ఆ డ్రైవరే ఇటువంటి సందర్భాలు తారసపడుతుంటాయి అందుకని ఎవరిని మీరు మీకంటే తక్కువగా చూడవద్దు ఏ విధంగా తక్కువ మీకంటే చదువులు తక్కువ మీకంటే టాలెంట్లు తక్కువ మీకంటే వేరే మనుషులతో ప్రవర్తించే తీరు తక్కువ వాటిని బేరేజ్ వేసుకోండి కానీ అని డబ్బు పరంగా ఇటు ఈ విధంగా మీరు అనుకోవద్దు ఎవరైనా మనకంటే తక్కువ వాళ్ళతో మాట్లాడుతుంటే మాట్లాడద్దు ఇట్లాంటివి అనవద్దు వాళ్ళ స్థాయి ఏంటన్నాయి మన స్థాయి కాదు మనం వాళ్ళతో మాట్లాడకూడదు తప్పు ఇవన్నీ ఏంటి నీ స్థాయి ఏంటి ఏ విధంగా నువ్వు గొప్ప ఒక పెద్ద కుటుంబంలో పుట్టావానో లేకపోతే ఒక పెద్ద కులంలో పుట్టావానో నువ్వు గొప్ప కాదుగా వాడికంటే బాధ అవుతున్నావు నువ్వు ఇవన్నీ చూసుకోండి ఎవరు ఏ విధంగా ఎలా ఉపయోగపడతారో తెలియదు నువ్వు ఉదాహరణకి మనమే ఉన్నాం భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాం మన డ్రైవర్ని మనం చులకనగా చూ అనుకుందాం ఒక పదేళ్ళ తర్వాత ప్రభుత్వం ఇచ్చే పథకాల వల్ల వాడు కూడా వాళ్ళ పిల్లలు కూడా మన వల్లనే చదువుకుంటున్నారు ఇద్దరం అమెరికా వచ్చాం ఏమో వాడికి టాలెంట్ ఉందేమో వాడు మనకు మేనేజర్ అయ్యాడేమో అప్పుడు మన పరిస్థితి ఏంటి అందుకని జాగ్రత్తగా ఆలోచించుకొని ఒక మనిషిని మనిషిలాగా గౌరవించండి అంతేగాని ఈ కులాల పరంగా ఆర్థిక వ్యవస్థల పరంగా ఎవ్వరిని కించపరచొద్దు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా గుర్తుపెట్టుకోండి మనం విదేశాలలో ఉంటున్నాం ఇది ఎన్ఆర్ఐ మిత్రుల కోసం చెప్తున్నాను ఎవ్వరిని తక్కువగా చూడొద్దు ఒకప్పుడు మీ ఇంట్లో పనిచేసే గుమస్తా పిల్లలు అయ్యి ఉండొచ్చు వాళ్ళు కానీ ఇప్పుడు ఇరవై ఏళ్ళ తర్వాత వాళ్ళు నీకంటే ఎక్కువగా బాగా బతుకుతున్నారు ఎందుకంటే వాళ్ళు కష్టపడి చదువుకున్నారు నీకంటే ఎక్కువ కష్టపడుతున్నారు నీకంటే ఎక్కువ సంపాదిస్తున్నారు నువ్వు చిన్న ఇంట్లో ఉంటే వాళ్ళు పెద్ద ఇంట్లో ఉంటున్నారేమో నువ్వు చిన్న కారు ఉంటే వాళ్ళు పెద్ద కారు కొనుక్కున్నారేమో అప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా అసలు చూసి తట్టుకోలేము లోపల లోపల చచ్చిపోతూ ఉంటావు అందుకని సరే జరిగిన తప్పలేదో జరిగిపోయాయి కనీసం మీ పిల్లలకి ఈ విలువలు నేర్పండి ఎవరిని తక్కువగా చూడద్దు అర్థమవుతుందా సరే సరదాగా అని చెప్పి ఏదో నిధులు చెప్తున్నాను వినేవాడు వినండి వినకపోతే మీ కర్మ మీకు ఈ దెబ్బత ఎప్పుడు తగులుతుంది ఖచ్చితంగా తగులుతుంది అప్పుడు నన్ను తలుచుకుంది కానీ మళ్ళీ వచ్చేవారం మళ్ళీ సరదాగా కలుసుకుందాం సరదాగా శివరామంతో కాసేపు అందరికీ ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు హ్యాపీ వీకెండ్ టాటా